ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని గుండుపల్లి సీతారామపురం ఏనుగులవారి కొట్టాలు గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పలు సీసీ రోడ్లకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్దిలో పరుగులు పెడుతుందన్నారు. ఉదయగిరి నియోజకవర్గానికి పలు అభివృద్ది పనులు నిమిత్తం 22 కోట్ల 67 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. వాటిని పంచాయతీలలోని గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైన్లు గోకులాల నిర్మాణానికి వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణారెడ్డి ఎంపీడీఓ భాస్కర్ ఏపీడీ గాయత్రీదేవి ఈఓపీఆర్డీ భార్గవి టీడీపీ మండల కన్వీనర్ ప్రభాకర్ రాజు ఎంపీటీసీ తమ్మిశెట్టి వెంకట సుబ్బమ్మ ప్రధాన కార్యదర్శి పిడుగు రమేష్ సర్పంచ్ భాగ్యకుమారి జనసేన నాయకులు అల్లూరి రవీంద్ర కాశీరావు తెలుగు యువత నాయకులు ఎడమ ప్రవీణ్ సర్పంచ్ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనం ఈ రోజున ఇక్కడ సీతారాంపురం పంచాయతీలో ఉన్నాము. ఏనుగువారి కొట్టాలపల్లి దీంట్లో ఇక్కడ సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే ఇది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ రోజున 21 ఎందుకంటే మన 18న క్యాన్సిల్ అయ్యి 21 పోస్ట్పోన్ చేయడం జరిగింది. 21వ తేదీ వరకు మనం సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది. మనకు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గానికి 22 కోట్ల 67 లక్షలు గ్రాంట్స్ రావడం జరిగింది. 2 ఫైనాన్షియల్ ఇయర్స్ గాను అవి సీసీ రోడ్లకి, తర్వాత అనిమల్ షెడ్స్ కూడా మనం 200 అనిమల్ షెడ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రెస్లో భాగంగా అన్ని మండలాల్లో కూడా మనం అన్ని సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం దాదాపుగా కంప్లీట్ అయింది. ఇంకొక కార్యక్రమం ఉంది, అదైతే ఈ పల్లె పండుగ కార్యక్రమం కంప్లీట్ అవుతా ఉంది. దీని ప్రధాన ఉద్దేశం ఆ రోజున మనం గ్రామ సభలు పెట్టుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గ్రామ సభలు పెట్టుకున్నప్పుడు గ్రామ సభల్లో అన్ని మన సమస్యలన్నీ కూడా పంచాయతీ వారీగా లిస్ట్ చేసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా సీసీ రోడ్లు, తర్వాత తాగునీరు అవ్వచ్చు, సాగునీరు అవ్వచ్చు, లేకపోతే ఇంకా తర్వాత సర్వత్రా సమస్యలు ఉద్యోగాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఉన్న సమస్యలన్నీ ఆ పంచాయతీ లెవెల్లో ఉన్న సమస్యలన్నీ కూడా దాంట్లో గ్రామ సభల్లో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక్కొక్క సమస్యను మనం అడ్రస్ చేసుకుంటా రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా దయచేసి మీరు ఎవరు కూడా మాకు సీసీ రోడ్డు రాలేదు, మాకు ఇంకా సిమెంట్ మాకు రావాలని దయచేసి మేము అనుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా ఫేస్ వైజ్ మీరు ఇప్పుడు ఒక ఫేస్లో నడుస్తూ ఉంది, 2వ ఫేస్లో మనం మిగతా వారికి కూడా సీసీ రోడ్లు వచ్చే మార్గం ఉంది. మేము అవి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈ రోడ్లన్నీ ఐడెంటిఫై చేసి చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడన్నా 1-2 తప్పులు జరిగితే జరుగుండొచ్చు, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫేజ్లో మనం అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేసుకుందాం. దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో 80 కోట్ల మేరకు పని జరుగుతూ ఉంది. ఈ రోజున ఆర్ఎన్బి రోడ్లు అవ్వచ్చు, సీసీ రోడ్లు అవ్వచ్చు, తర్వాత బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, చెరువులు రిపేర్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కలిపితే మనకు దాదాపుగా 80 కోట్ల వర్క్ జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక్కొక్క కార్యక్రమం ముందుకెళ్తా ఉంది. పూర్తిగా గత 5 సంవత్సరాలుగా కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. దాని ఇంపాక్ట్ మన మీద ఎక్కువ ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో అన్ని పంచాయతీలే కాబట్టి 143 పంచాయతీల పైన ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో. సో కేవలం పంచాయతీ నిధుల మీదనే ఆధారపడి పంచాయతీలు నడవాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో డబ్బులు లేకుండా చేశారు. అకౌంట్స్లో డబ్బులు లేకుండా వచ్చిన డబ్బులు కూడా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఏం డబ్బులు లేకుండా చేసి గత 5 ఏళ్ళుగా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఒక తట్టెడు మట్టేసి కానీ రోడ్డు ఎక్కడ పూచిన సందర్భం లేదు. దాదాపుగా బాబు గారు ఈ రోజున 700-800 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. కనీసం అంటే రోడ్లు చిన్న చిన్న గుంతలు పూడ్చి రోడ్లు ఒక మామూలు దీనికి తీసుకురావడానికి అంత డబ్బు ఖర్చు అవుతూ ఉంది. ఆర్థికంగా భారంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా బాబు గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత దారుణమైన పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనం ఆర్థికంగా ఈ విధంగా వెనకబడిపోయి ఉన్నాం, ఆర్థికంగా అప్పులు చేసి ఈ రకంగా దివాలా తీసున్నాం అనే సంగతి బాబు గారికి కూడా తెలియదు. ఒకసారి ఆయన మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఆ రివ్యూల్లో కూడా మొత్తం ప్రతి ఒక్కటి కూడా ప్రొడక్టివ్ వర్క్ ఎక్కడ కనపడలేదు. మొత్తం అన్ని అప్పులే కనపడ్డాయి. ఇరిగేషన్ వైజ్ చూసినా, లేకపోతే క్యాపిటల్ వైజ్ చూసినా, లేకపోతే ఇండస్ట్రీస్ వైజ్ చూసినా, ఎటు చూసుకున్నా కూడా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ తప్పితే మిగతా ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరిగిన సందర్భం లేదు. సో బాబు గారు ఈ రోజున పెద్ద ప్రణాళిక వేస్తున్నారు. 5 ఏళ్లలో కూడా ఏం చేయాలి ఏంది అనేది మొన్న మాకు మీటింగ్ జరిగినప్పుడు కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ ఇస్తూ ఉంటున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి వస్తుంది. ఆ ఇండస్ట్రియల్ పార్క్ మనమే నిర్వహిస్తాం. మన ఆధీనంలో అంటే మనమే దానికి చైర్మన్గా ఉండి ఆ ఇండస్ట్రియల్ పార్క్లో ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా కొన్ని పరిశ్రమలు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇంకా మెటీరియలైజ్ అయిన తర్వాత నేను క్లియర్గా ఇంకో 2-3 నెలల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మనకి ఇన్ని ఉద్యోగ ఇంతకంత కొంత ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎనిమిది మండలాల్లో కూడా ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం కావాలి దాదాపుగా మనకు 90,000 కుటుంబాలు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కూడా ఉద్యోగం రావాలి ఒక్కొక్క కుటుంబాలు అయితే రెండు మూడు ఉద్యోగాలు అంటే ఖాళీగా ఉన్నారు వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉండి జాబులు చేయలేని పరిస్థితి ఉద్యోగాలు లేవు ఇక్కడ లోకల్ గా కూడా మనం స్మాల్ బిజినెస్లు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్మాల్ బిజినెస్లు పెంచుకోవాలి ముందు ఆ విధంగా మనం ఆలోచించి ముందు పోవడం జరుగుతోంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే మన సీతారాంపురం మండల అధ్యక్షులు ప్రభాకర్ రాజు గారికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ప్రభాకర్ రాజు గారికి అలాగే మన జనసేన నాయకులు కాశీరావు గారికి మన ఇన్ఛార్జి గారికి గాని మిగతా వాళ్ళ జనసేన ఇన్ఛార్జి గాని బీజేపీ ఇన్ఛార్జి గాని బీజేపీ నాయకులకి కార్యకర్తలకి వాలంటీర్స్కి అధికారులకి అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను ఈ రోజు వర్షం వస్తోంది అయినా కూడా మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువగల స్మార్ట్ వాచ్ ఎంఆర్పి 6,000 రూపాయల విలువగల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువగల దీపావళి క్రాకర్స్ ఉచితం హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్ హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను ఆఫర్స్ మావంతు ఆశ్చర్యం మీవంతు విచ్చేయండి సర్యు హీరో బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామతి నగర్ నెల్లూరు ఫోన్ 9010000 3459